నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి? నా పేరు నాగలీల. రిజర్వర్ చూడడానికి వచ్చారా? చూడనికొని వచ్చాను. ఎట్లా అనిపించింది అండి? మంచిగా అనిపించింది. ఎట్లా అనిపించింది అండి? మంచిగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూసిన. ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మంచిగా చూసినా. ఈ రిజర్వాయర్ రేపు 16 నాడు ఓపెన్ కాబోతా ఉన్నది. సో ఇక్కడ ప్రాంతాలు ఎట్లా ఉండేయండి? గతంలో గతం కంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయితే బాగుంటాయి. ఇంకా బాగుంటుంది, పంటలు గింటలకు బాగుంటుంది, రైతులకి అని రైతులకి బాగుంటుంది. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వర్ అని చెప్తా ఉన్నారు. గతంలో చూసారు ఇలాంటి రిజర్వర్ ఇక్కడ తెలంగాణలో? చూడలేదు మేము ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు. సర్చిబుల్ లోపలికి వెళ్ళారా? లోపలికి లోపలికి వెళ్ళాం. ఓకే, ఎట్లా అనిపించింది మొత్తం ఓవరాల్ గా? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది అంట. ఓకే అండి. చూసిన. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి? దేవిక. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడ, ఏ ప్రాంతం అండి? వనపర్తి. వనపర్తి. మీ సైడ్ ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ రావడం పాలమూరు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, రైతులకు కానీ మంచిగా ఉంది. వెళ్ళారా? వాటర్కి ఇబ్బంది లేకుండా. వాటర్కి ఇబ్బంది లేకుండా ఉందంట. లోపలికి వెళ్ళారా? రిజర్వాయర్ వెళ్ళినా. చూసారా? చూసిన. ఎట్లా అనిపించింది అండి? చాలా బాగుంది. టూ ఇయర్స్ లో ఇంత పెద్దగా చేయడం గ్రేట్. అంటే ఇది అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ రావడం, లోపల లిఫ్ట్ మనం చూసాము, సర్జిపుల్ కానీ బాహుబలి మోటార్స్ కానీ ఇవన్నీ చూసారా మీరు? చూసినాం చూసినాం. చూసారు? చాలా బాగున్నాయి. గతంలో ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేదు, ఎక్కడ లేదు, చూడలేదు కూడా. గతంలో ఈ ఇక్కడ ఈ మొత్తానికి ఈ జిల్లా ఏదైతే ఉందో, ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, వనపర్తి కావచ్చు, వలసల పైన ప్రాంతంగా ఉండే, ఎట్లా ఉందండి ఇప్పుడు పంటలతో? అంత పచ్చగా ఉన్నాయి అన్ని. గతంలో ఎట్లా ఉండే? గతంలో ఇంత లేదు పంట. ఇది ఇప్పుడు ఈ వాటర్ రావడం వల్ల చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే అండి. అంటే ఇప్పుడు 16 ఓపెన్ కాబోతుంది సీఎం కేసీఆర్ చేతుల మీదుగా. సో ఎట్లా అనిపిస్తుంది అండి మీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి. రిజర్వాయర్ చూడడానికి వచ్చారా మీరు? అవును సార్. ఎట్లా అనిపించింది అండి లోపల? బాగుంది సార్. అంతా ఈ ఏరియాలో వనపర్తికి సరౌండింగ్లో ఇంత మంచి ప్రాజెక్ట్ వచ్చిందంటే అందరికీ హ్యాపీ. మేము యోగా తరఫు నుంచి వచ్చినాము. ఇట్లకెళ్ళి బీడు భూములు అన్నీ మంచిగా కలకలలాడుతున్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇట్లకెళ్ళి ఎక్కడ లేదు కాబట్టి మాకు కేసీఆర్ ప్రభుత్వానికి థ్యాంక్స్. మా వనపర్తిలో మా నిరంజన్ రెడ్డి సార్ మంచిగా చేసిండు. రోడ్లు కానీ, వెడల్పు కానీ, గల్లీ రోడ్లు కానీ, వాటర్ కానీ అన్ని పంప్ సెట్లు మంచిగా చేసిండు. మాకు సంతోషం సార్. మీరు స్థానికులైనా ఇక్కడ వనపర్తి? వనపర్తి స్థానికులు సార్. మీరు చెప్పండి అమ్మ, గతంలో ఎట్లా ఉండే తెలంగాణ రాకముందు కానీ నీళ్ళకి కానీ? గతం అంతా అట్లే ఉండదు సార్. రోడ్లు అవే, ఇండ్లు అవే, మనుషులం అవే, వలసలు ఏటోళ్ళాలే, అన్నీ అట్లే ఉండే. ఈయన గెలువా, తెలుగుదేశం ఒకసారి గెలవాలే, కాంగ్రెస్ ఒకసారి గెలవాలే, మళ్ళసారి తెలుగుదేశం, మళ్ళసారి కాంగ్రెస్. అవే రోడ్లు, అవే యాక్సిడెంట్లు, అదే గతం. ఇంకా మేము మాకు యోగా సెంటర్ కూడా టిఆర్ఎస్ నుంచే వచ్చింది సార్, నిరంజన్ రెడ్డి సార్ నుంచే. మాకైతే హ్యాపీ ఉంది సార్. ఏమంటారు అంటే గతంలో రైతులు వలసలు పోయే పరిస్థితి ఉండే ఈ జిల్లా వాసులు కావచ్చు, అప్పుడు అప్పుడు అందరు వలసలు పోయినా, ఇప్పుడు ఎవరు వాళ్ళకు ఊర్లలోకి పోయినా, ఈ రెండు ఊర్లు కానీ అందరు హ్యాపీగా ఉన్నారు సార్. ఇప్పుడు మంచిగా ఉన్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంత కలకలాలు ఆడుతుంది, బాగుంది. మాకైతే సంతోషం. ప్రాజెక్టు లోపల అంతా చూసినాం. ఇంకే అవకాశం ఏడ రాకపోతుండనే మాకు సార్ వాళ్ళు వచ్చింది. థ్యాంక్స్. ఓకే అండి. ఈ సందర్భంగా ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? ఇంకా తెలంగాణ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ప్రజలకు మంచి చేయాలి, ఇట్లనే అన్ని అభివృద్ధి పనులు చేయాలి, మళ్ళీ తెలంగాణనే రావాలని అనుకుంటున్నాను సార్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఏం? పేరు పార్వతి. పార్వతి. ఎట్లా అనిపించింది మీకు రిజర్వాయర్ చూస్తే? బాగుంది. ఇంతకు ముందు నీళ్ళు అనేది లేకుంటుండే. ఒకప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను ఎత్తుకొని కూడా వలస పోయేటోళ్ళు, బొంబాయి కూడా పోయి వచ్చిండ్రు. ఇప్పుడు అయితే వలస పోకుండా ఇట్లకెళ్ళే ఉండి, ఎవరి ఊర్లో వాళ్ళు ఉండి, సేండ్లు మంచిగా చూసుకుంటా, ఇంకా ఒకరికి ఒకరితో పోయి పని చేయకుండా వాళ్ళ ఇండ్ల కాడ, వాళ్ళ ఊరి కాడ వాళ్ళు ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ రిజర్వేర్ రావడం వల్ల మేము ఎక్కడ చూడలే ఇట్లాంటిది. ఈ ఈడనే చూస్తున్నాం ఫస్ట్ టైం. నేను చూడడం శ్రీశైలం డ్యామ్ చూసినా, ఈడ చూసిన, ఇంత మంచిగా ఈడ మేము చేయలే. మీరు అన్నట్టు అప్పుడు పరిస్థితి ఎలా ఉండేయండి? వలసలు పోయారు అంటున్నారు. వలసలు పోయారా అంటే అప్పుడు బెంగళూరు, అక్కడ ముంబై అక్కడ పోయి, ఎక్కడో పోయి అది
షేన్మాని కాదు, అది మేస్త్రి పని. ఆ పని చేసుకుంటా పైకి మెట్లెక్కి అవి పిల్లలు ఎత్తుకొని అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎంత బాగా చేసుకుంటారు అంటే అసలు అన్నానికి లోటు లేకుండా కేసీఆర్ అంత మంచిగా చేసిండు మాకు. ఇంకా డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నీ ఇస్తున్నాడు అందరికీ లేని వాళ్ళకు. రోడ్లు మంచిగా ఉండయి. ఇప్పుడు కొల్లాపూర్ నుంచి వనపర్తికి రావాలంటే రోడే లేకుంటుండే మాకు, అంత ఇది అవుతుండే. నేను వేరే పల్లెటూరులో ఉండి చదువుకుంటుండే, ఆ ఊరికి బస్సు లేకుంటుండే. ఇప్పుడు బస్సు సౌకర్యం అన్నిటికన్నీ సక్రమంగా ఉండయి. వేరే ఊరికి పోయి చదువుకోవాలంటే 3-4 కిలోమీటర్లు పోయి చదువుకున్నాను నేను. అట్లా స్కూల్ లేక కూడా తొందరగా పెళ్లి చేసిండ్రు, చదువు అయిపోయినమ్మడే. ఇప్పుడు ఎంత మంచిగా అంటే డిగ్రీలు ఎంఎస్సి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నా బిడ్డలను చదివించుకోగలుగుతున్నా నేను. అప్పుడు నేను చదువుకోలేకపోయినా, 10th వరకే చదివిన పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు కేసీఆర్ అంత మంచిగా చేస్తున్నాడు అంటే కేసీఆర్ మళ్ళీ రావాలి, అంతే. కేసీఆర్ జై. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి? లత. మీరు చూసారా రిజర్వాయర్ లోపల? చూసిన సార్. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము మాది వనపర్తి. వనపర్తి సొంతం. ఎట్లా ఉండేయండి గతంలో తెలంగాణ రాకముందు అయినా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండే అంటారు? బాగుండే. తెలంగాణ వచ్చినందుకు చాలా బాగుంది. తెలంగాణ వచ్చినందుకు చాలా బాగుంది అంటారా? చాలా బాగుంది. ప్రాజెక్ట్ చాలా బాగుంది. చూసారా లోపలికి వెళ్ళి? చూసినాం. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది అంటారు. మరి ఇంత పెద్ద లిఫ్ట్ చేసి వస్తుంది అనుకున్నారా? అనుకోలే. ఇక్కడ ఇంత దగ్గర ఉందని కూడా తెలియదు మాకు. యోగా నెంబర్ తీసుకొచ్చినందుకు వచ్చినాం. చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకు. మతానికైతే హ్యాపీ అండి. హ్యాపీ. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏం చెప్తారు? థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్తారా? నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి? విజయ. మీరు ఎక్కడి నుంచి అండి? వనపర్తి నుంచి వచ్చాను. చాలా బాగుంది. ఏదిలో ప్రాజెక్ట్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అట్లా తెలియదు మాకు, ఇప్పుడు చూడలేదు. చాలా బాగుంది. నిర్మాణం చాలా పెద్దగా ఉంది, అద్భుతంగా ఉంది. చాలా చూసాము, బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. చెప్పడం సరిగా రావట్లేదు కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. బాగుంది. రిజర్వాయర్ మొత్తం చూసినాక మీకు ఏమనిపించిందండి? మంచిగా ఉంది. వాటర్ బాగా వస్తాయి. వచ్చిన తర్వాత రైతులకు బాగుంటుంది, పంటలు బాగా పండుతాయి. మాది వలస జిల్లా కదా, ఆ పరిస్థితి లేకుండా మా వాళ్ళు ఇక్కడే ఉండి మంచిగా చేసుకుంటారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మామ్నాడు డిస్ట్రిక్ట్ పాలమూరు డిస్ట్రిక్ట్ అంటారు. చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే జీవనం సాగిస్తారంటే మాకు కూడా హ్యాపీగా ఉంది. మీరు అన్నట్టు గతంలో మనం చూసామండి వలస జిల్లా అని. అవును, వలస జిల్లా. అప్పుడు ఎట్లా ఉండేయండి పరిస్థితులు? దారుణంగా ఉండేది. ముంబై వెళ్ళడము, ఇంకా హైదరాబాదు, బెంగళూరు అక్కడిక్కడే వెళ్ళేవారు. ఇప్పుడు ఇక్కడే ఉండి ఇంకా పంటలు పండించుకొని అట్లా ఉంటారని హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు బీడ్ భూముల్లో పంటలు పండక ఎంత గోసపడి ఉండే రైతులు, దాని ద్వారా వలసలు వెళ్ళేది కదా. అవునవును. ఈ రోజున ఎట్లా ఉందండి మరి? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరు ఇక్కడే ఉండి ఉన్న కొంచెం భూమి అయినా చేసుకొని మంచిగా ఉంటారు అని అనిపిస్తుంది. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు రోడ్లైనా అన్నీ బాగున్నాయి. పేదవాళ్ళకి చాలా బాగుంది. మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం.